వెల్కమ్ బ్యాక్ ముంచుకొస్తున్న రెండో దఫా కరోనా ముప్పుకు నిర్లక్ష్యం వహించవద్దని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు స్పానిష్ ఫ్లూ కూడా రెండో దశలో అత్యంత ప్రమాదకరంగా మారి కోట్లాది మందిని బలి తీసుకుంది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా రెండో దఫాలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవలే ప్రకటించింది ఈ దృష్ట్యా ఇప్పటికే స్పెయిన్లో మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు యునైటెడ్ కింగ్డమ్ లోను కూడా నెల రోజుల పాటు లాక్డౌన్ విధించారు ఇదే తరహాలో ఫ్రాన్స్ జర్మనీలోనూ ఆంక్షలు విధించారు అమెరికాలోనూ కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి మరోవైపు మన దేశంలోనూ కరోనా కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర రూపం దాలుస్తుంది ఢిల్లీ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది ముఖ్యంగా ఇటీవల కాలంలో తెరుచుకున్న పాఠశాలలు కూడా మళ్ళీ మూతపడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు మళ్ళీ మొదలయ్యాయి అసలే చలికాలం కావడంతో కేసుల తీవ్రత మరింత పెరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఢిల్లీ హర్యానా ముంబై అహ్మదాబాద్ ఇండోర్ రాజస్థాన్లో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమై కొన్ని చోట్ల కఠిన నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సామాజిక రక్షణ చర్యల అమలుపై దృష్టి పెట్టడం మేలని వైద్యులు సూచిస్తున్నారు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అక్కడ ప్రభుత్వం అప్రమత్తమైంది పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేస్తూనే కొన్ని కఠిన నిబంధనలు కూడా విధించింది మాస్క్ ధరించకపోతే కోవిడ్ నైన్టీన్ నిబంధనలు అతిక్రమించిన ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించింది పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కేవలం యాభై మందికే అనుమతి ఇచ్చారు ప్రజలు గుమ్మిగూడే మార్కెట్లలో కఠినమైన నిఘా ఉండాలని ఆదేశించింది హర్యానా అహ్మదాబాద్ రాజ్కోట్ సూరత్ వడోదరా ముంబై పూణే లాంటి నగరాల్లోనూ మళ్లీ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి ప్రస్తుతానికి కరోనా వైరస్కు పూర్తి స్థాయిలో మందులు లేకపోవడం వ్యాక్సిన్లు కూడా ఎప్పటికిప్పుడే వచ్చే పరిస్థితి కూడా లేకపోవడం ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడంతో పాటు వెంట శానిటైజర్ కూడా తీసుకుని వెళ్ళాలి అవకాశం ఉంటే తరచూ సబ్బు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి ఇందుకోసం మనం పాటించవలసిన ముఖ్యమైన విధానం ఎస్ఎంఎస్ సబ్బు శానిటైజర్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్ఎంఎస్ విధానం అతి ముఖ్యమైనది మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలో కానీ ఇంట్లో కానీ బయట కూరగాయలకు వెళ్ళినప్పుడు మెడికల్ షాపులకు వెళ్ళినప్పుడు ఇలా అనేక మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం అవే వస్తువులను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు అందువల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం ఇరవై సెకండ్ల నుంచి నలభై సెకండ్ల పాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి వంట వండే ముందు వండిన తర్వాత ఆహారం తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత మాంసం చేపలు మొదలైన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ నీళ్లతోనూ చేతులు శుభ్రపరచుకోవాలి ఒకవేళ బయటకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అత్యవసరం కోవిడ్ను మనం నుంచి ఇతరులకు ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్క్ ధరించడం కీలకమైనది ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి మాస్కును ప్రతిరోజు మారుస్తూ ఉండాలి మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి కోవిడ్ని ఎదుర్కొనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా కూరగాయల మార్కెట్లోను కిరాణా షాపులకు వెళ్ళినప్పుడు మెడికల్ షాపులకు వెళ్ళినప్పుడు ఆఫీసులో పనిచేసే సమయంలో ప్రయాణ సమయంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఈ భౌతిక దూరాన్ని పాటించాలి పై సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ ఎస్ఎంఎస్ సబ్బు శానిటైజర్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ ఈ విధానాన్ని పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మూడింటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుదాం కోవిడ్ మహమ్మారిని జయిద్దాం అని వైద్య నిపుణులు కోరుతున్నారు